లేడికి లేచిందే పరగన్నట్టు కాంగ్రెస్ పార్టీ స్పీడ్ మామూలుగా లేదు కదా కేసీఆర్కే వస్తాయి ఆ ప్లాన్లు ఒక ఆయనకే తెలుస్తాయి ఎలక్షన్ ట్రిక్స్ క్యాండిడేట్లను ఫైనల్ చేసుడు కార్యాచరణ సిద్ధం చేసుడు కేసీఆర్కు మాత్రమే తెలుసా మేమేం తక్కువ మేము కూడా పేర్లు ఫైనల్ చేసి ఫస్ట్ లిస్టును ప్రకటిస్తాం అనే ధీమాతో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఈగోలు గీగోలు పక్కకు పెట్టి ఎలక్షన్లకు దిగాలని హైకమాండ్ ఆర్డర్ పాస్ చేసిందట హైకమాండ్ ప్లాన్ అమలు చేసి కాంగ్రెస్ పార్టీని ఖతర్నాక్ పార్టీగా జనాలలో తీసుకుపోయేందుకు ఎలక్షన్ స్క్రీనింగ్ కమిటీ లీడర్లు గాంధీభవన్లో ములాఖాత అయ్యారు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరుపడ్డాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్కు పోయి మురళీధరన్కు స్వాగతం పలికి లీడర్లు అటంగా గాంధీభవన్కు పోయి ఎలక్షన్ ప్లానింగ్ మీద కసరత్తు చేస్తున్నారట లీడర్లంతా ఒక్క మాట మీద నిలబడి పనిచేయాలని ఇప్పటికే ధరమి కొడదాం తిరగబడదాం అనే అనే తోని జనాలలో పోయినప్పటికీ ఇంకా స్పీడ్ పెంచాలని చెప్పారట పెద్ద మనుషులు అని ఏం ప్లాన్ చేస్తారో ఏమో ఒక దిక్కు ఈ తరిమి కొడదాం తిరగబడదాం ప్రోగ్రామ్ అట్టారు ఫ్లాప్ అని పట్టుమని పది మంది కూడా జనాలు వస్తలేరని బీఆర్ఎస్ పార్టీ అంటున్నది జనాలే వస్తలేరని ఖాళీ కుర్చీలే కాంగ్రెస్ లీడర్ల స్పీచ్లు ఉంటున్నాయని రేపు పొద్దున ఖాళీ కుర్చీలే ఓట్లు వేస్తాయి కావచ్చు అని బీఆర్ఎస్ లీడర్లు సైటర్లు వేస్తున్నారు జనాలు వచ్చినా రాకపోయినా ఒకవేళ వచ్చినా కూడా బీఆర్ఎస్ వాళ్ళు రాలేదని ప్రసారం చేస్తున్నా పెద్దగా పట్టించుకోవద్దని పార్టీ పెద్ద మనుషులు చెప్పిరని అనుకుంటున్నారు బయట ఇంకోదికేమో స్పీడ్ పెంచిన లీడర్లు పార్టీని ఎట్లనైనా ఎలక్షన్లో గెలిపించుకోవాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు వంద సీట్లు గెలిపించుకునే బాధ్యత నాదే అని పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇస్తే సర్కార్ ఏర్పడినాక ఏ ఫైల్ మీద ఫస్ట్ సంతకం చేయాలనో ఎసొంటి కొత్త స్కీములు తీసుకొస్తుందో అనే వాటి గురించి కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపైనర్ కోమటిరెడ్డి రెడ్డి ప్రకటన చేసిండు కాంగ్రెస్ సర్కారు వచ్చినాక రైతులకు రెండు లక్షల రుణమాఫీ మీదనే ఫస్ట్ సంతకం చేస్తామని చెప్పేసిండు స్క్రీనింగ్ కమిటీ ప్లాన్స్ ఎట్లా వర్కౌట్ అవుతాయో ఎన్ని సీట్లు గెలుస్తామో అని తర్జన భర్జనలు చేస్తున్నారట లీడర్లు ఇప్పుడున్న ఊరు పడి కొనదాక కొనసాగిస్తారా నడమిట్లనే కాడెత్తేస్తారా అనేది ఆ పార్టీ లీడర్ల చిత్తాన్ని బట్టి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఎట్లుంటారో ఎవరు ఏం మాట్లాడతారో పార్టీ కంటే బయట జనాలకే ఎక్కువ తెలుసు ఇల్లల పండుగ పండుగైనట్టు కాదన్నట్టు స్క్రీనింగ్ కమిటీ మీటింగ్ సక్సెస్ అయినంత మాత్రాన కేసీఆర్ మీద గెలుస్తారని నమ్మకం లేదు కదా చూడాలి మరి లాస్ట్కి ఏం జరుగుతుందో